హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్వేచ్ఛ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు వర్షాకాలంలో మహిళలను వేధించే హెయిర్ సమస్యలు మరియు వాటి పరిష్కారాలను గురించి చెప్తాను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. వర్షాకాలంలో జుట్టు తరచుగా తడిసిపోయి ఇబ్బందిగా ఉంటుంది. రింగుల జుట్టు ఉన్నవారికి మరీ కష్టంగా ఉంటుంది. షాంపుతో తలస్నానం చేసి కండిషనర్ను వినియోగిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. టోనీ అండ్ గైఫ్రిడ్ స్మూతింగ్ షాంపూ మరియు కండిషనర్ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా హెయిర్ సిరమ్ను వినియోగించడం వల్ల జుట్టు ముక్కలు ముక్కలుగా విరిగిపోకుండా ఉంటుంది. అంతేకాదు చక్కగా మెరుస్తుంది కూడా. మంచి క్వాలిటీ ఉన్న సిరమ్ వాడితే జుట్టు బరువు తగ్గకుండా ఉంటుంది. గార్నియర్ ఫ్రక్టిస్ స్మూతింగ్ సిరమ్ సిల్క్ స్ట్రేట్ వాడటం ఉత్తమం. జుట్టు బలంగా ఉండాలంటే హెయిర్ మాస్కులు వాడాలి. తేమ వల్ల ఎక్కువగా తలస్నానం చేయడం వల్ల జుట్టు పోషకాలను కోల్పోతుంది. కూరగాయల నుంచి వచ్చే ప్రోటీన్లతో తయారు చేసే హెయిర్ మాస్కుల వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఒక అధ్యయనం చెబుతుంది. ఒక అరటిపండును తీసుకొని గుజ్జుగా చేయాలి. తరువాత ఒక స్పూన్ తేనెను కలపాలి. ఈ కలిపిన మిశ్రమంలో బాదం నూనెను ఒక టీ స్పూన్ కలిపి తలకు పట్టించాలి. వేడిగా ఉన్న టవల్ చుట్టుకొని అరగంట తర్వాత షాంపూతో స్నానం చేసి తర్వాత కండిషనర్ను అప్లై చేయాలి. ముఖ్యంగా జుట్టు ఆరోగ్యకరంగా ఉండడానికి మంచి హెయిర్ ఆయిల్ వాడాలి. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ కొద్దిగా వేడి చేసి తలకు పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఊడిపోకుండా అలాగే విరిగిపోకుండా ఉంటుంది. వెడల్పుగా ఉన్న దువ్వెనతో తల దువ్వుకొని చిక్కు విప్పుకోవడం మంచిది. జుట్టు విడిపోకుండా అలాగే ముక్కలు కాకుండా ఇది కాపాడుతుంది. ఉంగరాల జుట్టు ఉన్నవారికి ఇది ఎంతో అవసరం. ఆరోగ్యకరమైన జుట్టు సొంతం కావాలంటే మంచి ఆహారం అవసరం. క్యారెట్, గుడ్లు, పాల ఉత్పత్తులు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే జుట్టు బలంగా ఉంటుంది. నీరు ఎక్కువగా తీసుకుంటే జుట్టు కూడా డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. లేకుంటే జుట్టు త్వరగా ఊడిపోవడం లాంటి సమస్యలు వేధిస్తాయి. వర్షం పడుతున్న వేళ తలస్నానం చేయవచ్చా అని చాలామంది అడుగుతారు. వర్షం వల్ల జుట్టులోకి దుమ్ము చేరుతుంది. అందువల్ల ఎలాంటి డౌట్ లేకుండా శుభ్రంగా తలంటు పోసుకొని కండిషనర్తో సంరక్షణ చేసుకోవాలి. చూసారు కదండి ఇవాళటి వీడియో. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి.